రాకేష్ మాస్టర్ అసలు ఆయన ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే సోషల్ మీడియాలో బాగా కనపడుతున్నారు కానీ ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారు అకాల మరణం చెందడం అనేది అసలు ఎవరు ఊహించని వార్త అది జరిగి ఉంటుంది అనుకోవచ్చు అంటే అసలు మీకు ఎప్పటినుంచి ఆయన అప్డేట్లో ఉన్నారు అంటే మామూలుగా ఆయన హెల్త్ ఇష్యూ బాగాలేదు అని చెప్పి అన్నారు కదా ఎప్పటినుంచి మీకు టచ్లో ఉన్నారు ఆయన రాకేష్ మాస్టర్ నాకు రెండు వేల పదిహేడు నుండి తెలుసు నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆయనే మా ఇంటికి వచ్చారు ఒకసారి వచ్చి నాగార్జున బిగ్ బాస్ షో అవుతుంది కదా దానికి పోటీగా నేను కూడా యూట్యూబ్లో ఒక బాస్ పెడతాను నీకు టిక్ టాక్ స్టార్స్ అందరు తెలుసు కదా అందరినీ ఈవెంట్స్ తీసుకెళ్తుంటాం అందరినీ యునైట్ చేస్తుంటాం సో నీ హెల్ప్ నాకు కావాలన్నారు షో చేద్దామన్నారు ఓకే తప్పకుండా చేద్దామండి అన్నాను అప్పుడు నేను ఉప్పల పాలు అగ్గిపెట్టి మచ్చ పాప లాఫింగ్ స్టార్ ఆవేశం స్టార్ ఇలాగ టిక్టాక్ నుంచి ఒక పది మంది స్టార్స్తో ఆయన బలేబాస్ పని చేశాడు అది బాగా హిట్ అయింది దాని కొనసాపి కొనసాగింపుగా బలే టూ చేసాడు ఆ తర్వాత ఈ మధ్య రీసెంట్గా ఫారెస్ట్ బస్ కూడా చేశాడు అరకులమ్మ అందరినీ పెట్టి విజయనగరంలో జెఫాస్ అనే ప్రోగ్రాం చేశాడు అదే ఆయన లాస్ట్ ప్రోగ్రామ్ మ్యాన్సన్ హౌస్ మై హౌస్ వెల్కమ్ టు జెఫాస్ అని సో అక్కడ ఏంటంటే డ్రింక్ బాగా ఎక్కువ చేసేసాడంట డైలీ ఫుల్ బా రెండు ఫుల్ బాటిల్ మ్యాన్సన్ హౌస్ అలాగే భూమ్ భూమి బీర్లు ఒక ఆరు తాగేవాడంట ఇంకా అక్కడే హెల్త్ చెడిపోయింది ఆయనకి షూట్ అయిపోయినాక ఇంకా హైదరాబాద్ వచ్చేసాడు హైదరాబాద్లో ఒక అర్బనైజ్ హోమ్లో ఉంటున్నాడు అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒక ఆలేటి అన్న ఆర్బనైజ్ హోమ్లో ఉంటున్నాడు ఇంకా రక్త విరేజనాలు పట్టుకున్నాయి బ్లడ్ మోషన్స్ అవి కంట్రోల్ కాలేదు దానికి తోడు ఇంకా హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది స్ట్రోకు సో ఇంకా గాంధీ హాస్పిటల్లో చేర్చారు ఇంకా వేరే ఏదో హాస్పిటల్లో చేర్చితే ఎట్లా ఉండేదో గాంధీ హాస్పిటల్ అంటే మనకు తెలిసిందే కదా గవర్నమెంట్ వైద్యం ఎట్లా ఉంటుంది వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు చేతులు ఎత్తేయడంతో నిన్న ఐదు గంటలకి ఫాదర్స్ డే రోజు జూన్ పద్దెనిమిది ఐదో తారీఖుని ఐదో అంటున్నారు జూన్ పద్దెనిమిది నిన్న సాయంత్రం ఐదు గంటలకి చనిపోయారు నేను కూడా వెళ్ళాను హాస్పిటల్కి అక్కడ నుంచి బోరబొండ వాళ్ళ ఇంటికి డెడ్ బాడీని తీసుకురావడం జరిగింది సో జూన్ పంతొమ్మిదో తారీఖు ఈరోజు వాళ్ళ కొడుకు చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి అక్కడే బోరమండలోనే అందరూ వచ్చారు ప్రముఖ కొరియోగ్రాఫర్లు అందరూ ట్రాకర్ మాస్టరు గణేష్ మాస్టరు జానీ మాస్టరు సత్య మాస్టర్ అందరూ వచ్చారు నేను కరాటే వెళ్ళినాక పుల్బాల్ వెళ్ళాము మేము కూడా వై పేయిడ్ అవర్ ట్రిబ్యూట్ టు హిమ్ కానీ రాకేష్ మాస్టర్ అంటే మీకు ఎప్పటి నుంచో పరిచయం అంటున్నారు కానీ ఆయన ఆరోగ్యం మొదటి నుంచి బాగానే ఉందా జస్ట్ ఈ వారం రోజులు ఈ పది రోజుల నుంచే బాగా దెబ్బతిన్నదా ఆయన ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటారండి ఏజ్ కూడా పెద్ద ఎక్కువేం కాదు కదా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ లాస్ట్ ఇయర్ జాండీస్ వచ్చింది వన్ మంత్ మేమందరం అన్ని హాస్పిటల్కి తిప్పాము కంట్రోల్ అయ్యింది తగ్గింది ఈ సంవత్సరం రక్త విరేచనాలు పట్టుకున్న దీన్ని కంట్రోల్ చేయలేకపోయారు ఎందుకంటే మేము ఎవరూ దగ్గరలో లేము కదా చాలా లాంగ్లో ఉన్నారు అల్ ఆశ్రమంలో ఆయన కూడా బాగానే కంట్రోల్ చేయాలని చూశారు కానీ ఈయన వినారండి మెయిన్ ఆయన మందే ఆయన ప్రాణం తీసింది మందుకు బానిస అయిపోయాడు ఇంకా మందే ఆయన తీసుకెళ్ళిపోయింది ప్రతి మనిషికి ఒక మనిషి అనేవాళ్ళు చాలా సన్నిహితంగా ఉంటారు అంటే వాళ్లే మొత్తం చెప్పు చెప్తే వింటారు చెప్తే ఆగిపోతారు మరి రాకేష్ మాస్టర్కి ఎవరు అట్లా అంటే చాలా సన్నిహితంగా దగ్గరగా ఉండే మనిషి ఆయన సీసీ ఎవరు చెప్పిన మాట వినడు ఆయన ఏదనుకుంటుంది అసలు ఎవరు చెప్పిన మాట వినాడు ఆయన కానీ ఎందుకు అంటే పదిహేను వందల సినిమాలకు కొరియోగ్రాఫిక్ చేసిన రాకేష్ మాస్టర్ ఇవాళ ఎవరూ లేకుండా ఇలా ఒంటరిగా ఎందుకు మిగిలిపోవాల్సి వచ్చింది అనుకోవచ్చు అంటే ఆయన పర్సనల్ లైఫ్ ఒకటైతే ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఎందుకు ఆయన ఒంటరి వాడయ్యాడు అంటే అది చేతులారా చేసుకున్నాడా లేకపోతే విధి ఆడిన నాటకంలో బలయ్యాడా ఆయన ఏంటంటే ముక్కు చూటు మనిషి ఆయన ఎవరు చెప్పినట్టు వినేవాడు కాదు ఆయనకి నచ్చినట్టు ఉండేవాడు రెండు వేలు పాటలకు ఆయన కోరియోగ్రఫీ చేశారు అందులో మహేష్ బాబు గారి పాటలు కూడా ఉన్నాయి యువరాజు ప్రభాస్ మూవీ చక్రం అలాగే నాగార్జున సీతారామరాజు హరికృష్ణ సీతయ్య రామ్ దేవదాస్ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి చెప్పుకోదాన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఆలు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల పదిహేను వరకు ఉన్నారు ఆల్మోస్ట్ ఆ తర్వాత ఆయన సోషల్ మీడియాలోకి వచ్చేసారు రెండు వేల పదిహేను తర్వాత ఎందుకంటే ఎందుకని ఒక సడన్గా ఇట్లా ఇటు తిరగాల్సి వచ్చింది ఆయనకి ఇంకా అప్పుడు అవకాశాలు తగ్గాయి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి కొరియోగ్రాఫర్